ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే లక్ష్యంగా మనం నిర్వహిస్తున్న మిద్దె పంటలు కావచ్చు లేదా ఇంటి పంట కావచ్చు పెరటి తోట పంటలు కావచ్చు ఏదైనా సరే మనం ఇంట్లో ఆహారాన్ని పండించుకునేటప్పుడు సేంద్రీయ పద్ధతుల్ని పాటిస్తూ ఉన్నాం అయితే సేంద్రీయంగా పద్ధతులు పాటిస్తూ ఉన్నా కూడా చాలా ఇబ్బందులు కలిగేవి మనకి పెస్ట్ సో పెస్ట్లు మనకి చిన్న చిన్న కీటకాలు చేతితో తీయగలిగినవి ఉంటాయి అంటే ఇప్పుడు తెల్ల రంగు పిండి నల్లులు అంటే వైట్ కలర్ మిల్లీ బగ్స్ ఇలాంటివి మనం చేతితో కొంచెం తీయవచ్చు కొన్ని వీటిని ఫోర్స్గా ఉండేటువంటి వాటర్ని నీళ్ళని పిచికారీ చేసి మనం దూరం చేయొచ్చు అయితే ఇదే కాకుండా చాలా రకాలైనటువంటి ఇన్సెక్ట్స్ని మనం మన తోటల్లో చూస్తూ ఉంటాం అయితే వాటిని తప్పుపట్టలేం అవి వాటి ఆహారం కోసం అవి వస్తూ ఉంటాయి మనకి మనం పండించుకునేది రెండేసి మూడేసి కుండీల్లో పెట్టుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వంకాయలో లేకపోతే టమాటాలో పెట్టుకున్నాం మనం పెట్టుకునేవి రెండు మూడు కుండీలు కాబట్టి వాటిలో వచ్చే దిగుబడి చాలా తక్కువ అంటే పోల్చుకుంటే ఎకరాల్లో పండించే వాళ్ళతో పోల్చుకుంటే అలాంటి పంటల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అయితే కెమికల్స్ లాంటివి రసాయనాలు ఉపయోగిస్తే మనకి ఒకటి మనం తీసుకునే ఆహారం ఏదైతే బాగా తీసుకుందాం అనుకుంటున్నామో అక్కడొక నష్టపోతాం రెండోది మట్టి తాలూక సారాన్ని చేతిలో పాడు చేసిన వాళ్ళు అవుతాం అందులో ఎర్రలు అంటే వానపాములు లాంటివి ఉంటే వాటిని మనం కోరుండి చేతులతో చంపిన వాళ్ళు అవుతాం వీటన్నింటికి దూరంగా ఉండేందుకు మనం రకరకాల మార్గాలు ఉపయోగిస్తూ ఉంటాం మనం పుల్లటి మజ్జిగకి ద్రావణం ఇస్తూ ఉంటాం మరొకటి వేప నూనె ద్రావణం ఇస్తూ ఉంటాం అల్లం అంటాం పచ్చిమిర్చి అంటాం వెల్లుల్లి అంటాం ఇలా రకరకాల మనకు తెలిసిన పద్ధతుల్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం గో ఆధారిత పద్ధతులు వాడుతూ ఉంటాం అలాగే చౌహాన్ క్యూ పద్ధతులను కూడా ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా మనకి కొంత ఇబ్బందికరం ఉంటుంది అయితే వాటిలో భాగంగానే మనకి అంటే నేను ట్రై చేసి నాకు హెల్ప్గా అనిపించిన ఒక విషయం ట్రాప్ షీట్స్ పసుపు రంగు మరియు నీలం రంగు ట్రాప్ షీట్స్ ఇవాల్టి వీడియోలో మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రభ నా పేరు ప్రవీణ్ అయితే యెల్లో అండ్ బ్లూ కలర్ ట్రాప్ షీట్స్ని ఎలా వాడుకోవాలి ఎక్కడెక్కడ మనం పెట్టుకుంటే మంచిది ఎన్ని రోజులకు ఒకసారి ఇవి మళ్ళీ రీప్లేస్ చేయాలి ఇవి ఎలాంటి కీటకాలని అట్రాక్ట్ చేస్తాయి అసలు ఈ రంగు అట్టలు సంగతి ఏమిటి వీటికి ఉండేటువంటి బలం ఏంటి అనే దాని గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే వీడియోని స్కిప్ చేయకుండా వీక్షించండి చాలా చిన్న వీడియో పెద్ద వీడియో ఏం కాదు అయితే ఈ వీడియోను కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో అయిపోయాక ఒకసారి ఛానల్కి వెళ్ళండి మిగతా వీడియోస్ కూడా చూడండి ఒకవేళ మీకు కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే ఆ కార్నర్లో ఉండేటువంటి గంట సింబల్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టబోయే తదుపరి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అయితే ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ యెల్లో కలర్ అండ్ బ్లూ కలర్ ట్రాప్ షీట్స్ని నేను అమెజాన్లో తెప్పించడం జరిగింది నాకు వీటి తలకు ఉపయోగాన్ని నేను కూడా గూగుల్ చేసి ఇతర వీడియోలు చూసి తెలుసుకున్నాను అయితే ఎంతవరకు ఉపయోగపడుతుందా అనే విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవి తెప్పించి నేను వాడిన నెల 15 రోజుల తర్వాత నేను ఇప్పుడు మీకు ఇవి చూపిస్తున్నాను సో ఇప్పుడు ఇందులో ఉండేటువంటి యెల్లో కలర్ షీట్స్ బ్లూ కలర్ షీట్స్ నేను పెట్టుకున్న పాదులు వచ్చి బీరపాదు పెట్టాను రెండు రకాల బీర పెట్టాను అండ్ అలాగే వంగ తోట పెట్టాను మీరు నా వీడియోస్లో ఆల్రెడీ చూస్తున్నారు సో వీటి వరకు నాకు కావాల్సిన షీట్స్ ఇవి సో నేను ఇవి పెట్టుకున్నాను అన్నమాట సో నాకు వచ్చిన రిజల్ట్ అయితే అద్భుతంగా ఉందని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇవాళ నేను షీట్స్ మార్చడం జరిగింది మీరే ప్రత్యక్షంగా చూడండి తెల్ల రంగు పేనులు అలాగే ఎఫిడ్జు చిన్న చిన్న నల్లటి రెక్క పురుగులు చిన్న చిన్న దోమలు లాంటి ఆకారాలు ఉన్నవి ఇవన్నీ కూడా అంటుకుంటున్నాయి వీటికి అంటుకున్న తర్వాత వీటి ఎగిరే అడల్ట్ స్టేజ్లో ఉండేటువంటి దోమలకి ఇవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట అలాంటివి ఎందుకు అట్రాక్ట్ అవుతాయి అంటే పసుపు రంగు పుప్పొడి అంటే పాలిన్ అనేది యెల్లో కలర్లో ఉంటుంది మనందరికీ తెలిసిన విషయం అలాగే యెల్లో కలర్ని చూసి పాలిన్ ఏమో అనుకుని భ్రమపడి అవి వీటి మీదకి వచ్చి ముట్టుకోవడం జరుగుతుంది సో ఇదొక ట్రాప్ లాగా పనిచేసి వీటి మీద ఉండేటువంటి ఆ గమ్ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే ఇవి ఎగరనివ్వకుండా చేస్తుందన్నమాట సో వీటికి అంటుకుపోయి ఇంకా అవి బయటికి రాలేవు సో ఇవి అడల్ట్ స్టేజ్లో ఉండేటువంటి కీటకాలు కాబట్టి వాటి సంతతిని మనం ఒక రకంగా ఇండైరెక్ట్గా తగ్గిస్తున్నాం మనం వేప నూనె ద్రావణం ఇచ్చినా కూడా అందుకే చేస్తున్నాం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ చేస్తున్నా కూడా అందుకే చేస్తున్నాం మనం పూర్తిగా ఆ కీటకాలని నాశనం చేద్దాము అనేటువంటి ఉద్దేశం కాదు కానీ మన పంటని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం అయితే నేను వీటిని ఎలా వాడాను నాకు రిజల్ట్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మీకు చూపించాను కదా సో వీటిని ఎలా వాడుకోవాలి అనే దాని గురించి చెప్తాను మనకి
ఈ ప్యాకింగ్ అయితే అమెజాన్లో వచ్చిందండి, నాకు వేరంగానే వచ్చేసింది. నేను ప్రతి ఒక 5 అడుగుల దూరంలోని ఒక్కొక్కటి పెట్టుకున్నాను. జనరల్గా వీళ్ళు ఇందులో రాసిన దాని ప్రకారం ఏంటంటే ప్రతి 5 to 10 meters ఒక్కొక్కటి పెట్టుకోండి అని. అంటే ఇంటి పంటలు కిందన పెరడు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఉద్దేశించి నేను చెప్తున్నాను. ఇందులో ఉన్న విషయం ఏంటంటే ఇది కొంటే కానీ దీని మీద ఉన్న తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. ప్రతి 5 to 10 meters ఒక షీట్ని పెట్టుకోవడం మంచిది అని. అలాగే ఈ నీలం రంగు వాటికి కూడా అట్రాక్ట్ అయ్యే కొన్ని పురుగులు ఉంటాయి. ఇవి తక్కువ, ఇవి ఎక్కువ ఇచ్చారండి. యెల్లో కలర్ షీట్స్ అనేది ఎక్కువగా ఇచ్చారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అంటే ఎక్కువగా ఇన్సెక్ట్స్ అన్నీ కూడాను యెల్లో కలర్ షీట్స్కి అట్రాక్ట్ అవుతాయి. కొన్ని నీలం రంగు పువ్వులకి అట్రాక్ట్ అవుతాయి. మనకి పాలన్ ఈ కలర్లో ఉండకపోవచ్చు కానీ ఆ పువ్వుల్లో ఉండేటువంటి తేనె తాగడానికి ఈ నీలం రంగు పువ్వుల మీదకి వాటి మీదకి కూడా కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. అలా అట్రాక్ట్ అయిన ఇన్సెక్ట్స్ని పట్టుకోవడానికి ఈ నీలం రంగు అట్టలు పనికొస్తాయి అన్నమాట. సో ఈ 2 రంగు అట్టలు కూడా ఇచ్చారు. ఇది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ ఇచ్చారు. ఇవి మనకి పువ్వులకి అట్రాక్ట్ అయ్యే కొన్ని ఇన్సెక్ట్స్ కోసం అని చెప్పి ఇవి ఇచ్చారు. అయితే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మాత్రమే, పెద్దవాటికి మళ్ళీ మనం మన పద్ధతుల్ని మనం ఫాలో అవ్వాలి. ఇవి ఉన్నాయి కదా అని మనం ఆగిపోకూడదు. మన వేప నుండి ద్రావణం కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఇవి వచ్చేసి నేను ఎలా పెట్టాను ఏంటి అనేది ఒకసారి మీకు వీడియోలో విజువల్స్ మీకు చూపించడం జరుగుతుంది, చూడండి. అలాగే ఇవి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అండి. నేను ఇప్పుడు పెట్టి దగ్గర దగ్గర 10-15 రోజులు పైన అయింది. వీటి తాలూకా పవర్ ఇంకా ఉంది కానీ ఈ అట్టలు ఫిల్ అయిపోవడం వల్ల వీటి పవర్ అప్పటికంటే బాగా తగ్గిపోయింది. తగ్గిపోయింది కాబట్టి ఇంక నేను తీసేసి కొత్తవి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవి ఇన్స్టాల్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే చేతులకి చక్కగా ఏదో ఒక నూనె కానీ గ్రీజ్ కానీ ఏదో ఒకటి రాసుకోండి. లేదు అంటే ఈ షీట్లకు ఉండేటువంటి గమ్ము మన చేతులకి బాగా అంటుకుపోయి ఇబ్బంది పడతాం అన్నమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ షీట్స్ వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందు చేతులకి చక్కగా నూనె ఏదైనా రాసేసుకొని శుభ్రంగా తీసి మనం షీట్స్ ఇవ్వచ్చు, కట్టుకోవచ్చు అనమాట. వీటికి చిన్న చిన్న తాళ్ళు కూడా ఇచ్చాడండి. సో ప్లాస్టిక్ తాళ్ళు ఇలాంటి తాళ్ళు ఇచ్చారు. సో ఆ తాళ్ళతో మనం నీట్గా వాటికి ఎక్కడైనా మనం ఒక కర్రలు కట్టుకొని వాటికి కట్టేసుకోవడం, అవి నేను చూపిస్తాను పదండి, ఓకేనా? ఇది ఆల్రెడీ వాడిన ప్యాకెట్ ఏనండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఈ ప్యాకెట్ మీద కూడా వాడు నోటిఫై చేసి ఉంచాడు అనమాట, ఎలాంటి కీటకాలకి ఇది పనికొస్తుంది, ఏంటి, ఏ కలర్ షీట్స్, దేనికి పనికొస్తాయి, ఏంటి అనేది దీని మీద ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. అలాగే నేను పాత షీట్స్ తీసేస్తున్నాను ఇప్పుడు. తెలిసిన పిల్లోడు ఒక అబ్బాయి వచ్చాడు, తను వీడియో తీస్తున్నాడు. నేను కటింగ్ చేసి ఇంకా కొత్తవి ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. సో చూడండి మొత్తం ఎంతగా పనికొచ్చాయి అనేది. ఇన్ని ఇన్సెక్ట్స్ నుంచి మన మొక్కల్ని కాపాడుకోగలిగామంటే ఇవి ఎంతగా హెల్ప్ అవుతున్నాయో మనకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఇలాగా నేను నాలాగా అరేంజ్మెంట్ ఏమైనా చేసుకోండి. ఏదైనా ఇంట్లో పనికిరాని పీవీసీ పైప్ ముక్కలు కానీ ఎలక్ట్రికల్ పైపులు కానీ కర్రలు కానీ వెదురు స్టిక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే చక్కగా మనం నిలువుగా పెట్టుకొని వాటికి వీటిని కట్టుకునేదానికి అరేంజ్ చేసుకోండి. చూడండి 2 షీట్స్ తీసాను. 2 షీట్ మీద తెల్లటి రంగు దోమలు కూడా మీరు చూడొచ్చు. ఇవ్వండి చక్కగా నూనె తీసుకుంటున్నాను నేను. సో నూనె తీసుకొని చేతులకు రాసుకొని అప్పుడు నేను ట్రాప్ షీట్స్ తీయబోతున్నాను అనమాట బాక్స్లోంచి. వాటికైతే చాలా పవర్ఫుల్ గమ్ ఉంటుందండి, చాలా గట్టిగా ఉంటాయి. షీట్ అతుక్కొని సో తీసి చక్కగా మనకు వాటికి దారాలు కూడా ఇస్తాడు, చిన్న చిన్నవి ప్లాస్టిక్ దారాలు లాంటివి తీసి మనం కట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే అప్పుడు అరేంజ్ చేసుకున్న పందిరి ఉంది కదా, మీ అందరికీ తెలుసు కదండి. సో ఆ పందిరికి నేను ఇలా కట్టుకున్నాను. అవి తీసేసి కొత్తవి నీట్గా ఇలా కట్టుకున్నాను. చక్క పందిరి మొక్కలు కానీ ఏమైనా వేసుకున్న వాళ్ళకైతే ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. టమాటోలు, పచ్చిమిర్చి, అన్ని రకాల మొక్కల్లోని మనకి ఇన్సెక్ట్స్ అనేవి కామన్. ఇక్కడ పైపుకి చూసారా, ఆ గమ్ షీట్కి పాత గమ్ షీట్కి ఉన్న గమ్ కొంచెం ఈ పైపు మీద కారింది బహుశా. సో ఈ పైపు కూడా గమ్ ఉండడం వల్ల దాని మీద కూడా ఎన్ని ఇన్సెక్ట్స్ ఉన్నాయో చూడండి. సో 2వ షీట్ కూడా పెట్టాను. 2 yellow color షీట్లను ఒక బ్లూ కలర్ షీట్ పెట్టుకున్నాను. దాదాపు నాకు ఒక 12-15 అడుగుల స్థలం ఉంటుందండి అక్కడ. సో నేను ఒక చీమని దాని మీద పెట్టి చూపిస్తున్నాను. దీన్ని మళ్ళీ తీసేసానులేండి, జంతుహింస నాకు ఇంత ఇష్టమేం కాదు, జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పి. అలాగే ఒకవైపు టమాటా మొక్కలు అవి ఉన్నాయి నాకు. సో ఆ టమాటా మొక్కల వైపు కూడా ఒకటి యెల్లో కలర్ షీట్ అనేది నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. అక్కడ ఒక వైర్ ఉంది, వైర్కి తగిలించేసాం అంతే. వాన అది దానికి కూడా ఇది ఏం అంత ఎఫెక్ట్ అవ్వలేదండి. ఇవి పెట్టిన తర్వాత నాకు బాగానే వర్షాలు పడ్డాయి. వర్షాలు పడినప్పుడు కూడా వీటికి ఉన్న గమ్ ఏం పాడవలేదు. పైన మడి పెట్టుకున్నాం కదా ఈ మధ్య, వాటికి వంగ మొక్కలు ఉన్నాయి. అక్కడ కొన్ని వైట్ కలర్ మిల్లీ బగ్స్ ఉంటే చేత్తో తీసేసి అక్కడ కూడా చక్కగా వెదురుకర్రలు పెట్టి వాటికేమో యెల్లో కలర్ షీట్స్, బ్లూ కలర్ షీట్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగింది. మీకు వీలుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా తెప్పించుకోండి, చాలా బాగున్నాయి.
చూసారా సింపుల్. ఇక్కడ ఒక బ్లూ షీట్ పెట్టాం ఇక్కడ కూడా. ఈ పెట్టినటువంటి రెండో రోజు వీడియో విజువల్స్ ఇవి. సో చూడండి, మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే వాటి మీద పురుగులు అతుక్కొని చనిపోయి ఉన్నవి చూడండి. ఇలా కొంచెం చిన్న పెద్ద అన్నీ కూడాను అంటుకుపోతాయి అన్నమాట. ఇది పూర్తి మేడ మీద, పూర్తి మేడ మీద ఇన్స్టాల్ చేసినటువంటివి కూడా మీకు దగ్గరగా వెళ్ళి విజువల్స్ చూపించడం ప్రయత్నం చేస్తున్నాను చూడండి. అదండి, సో తెల్ల రంగు దోమలు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నీలం హట్ట మీద కూడా ఉన్నాయి తెల్ల రంగు చిన్న చిన్న పురుగులు చూసారా. ఇది ఇంకొక దగ్గర. ఇలా మనకి తోట సైజుని బట్టి మనం ఎన్ని షీట్లు పెట్టుకోవాలి అనేది మీరు డిసైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు చక్కగా. దీని మీద చూడండి ఎన్ని తెల్ల రంగు దోమలు ఉన్నాయి. రెండో రోజు అండి ఇది, నిన్న పెట్టాము ఇవాడ అనమాట. ఇలా ఉంది వంగ మొక్కల్లోని, ఇక్కడ బెండ మొక్కలు ఉన్నాయి. సో అక్కడ పెట్టామన్నమాట, పెడితే మనకి హెల్ప్ అవుతుంది. అలాగే మడిలో కూడా ఒకటి ఎల్లోడు పెట్టాను. సో చూసారు కదా నాకు ఇవి ఎలా హెల్ప్ అవుతున్నాయి అనేది. మీకు కూడా నచ్చుతాయి ఖచ్చితంగా నాకు తెలిసి. నేను ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, కానీ నాకుండే ఇబ్బంది వల్ల, అంటే నాకు అప్పుడు వంగలో ఎక్కువగా ఈ ఆకు రసం పీల్చే పురుగులు, కాండం రసం పీల్చే పురుగులు, ఇలాంటి కొన్ని పురుగులతో నేను ఆల్రెడీ పడుతున్నాను. వాటితో పాటు వీటి సమస్య కూడా ఎక్కువయ్యి ఆకులు వెనక భాగాల్లో ఎక్కువగా వీటి సంత చేరిపోయి చిన్న చిన్న గుడ్లు లాంటివి పడడం లాంటివి జరుగుతూ ఉండేదన్నమాట. సో వాటి నుంచి నేను పరిష్కారం కోసమని ఈ వీటిని నేను ఏర్పాటు చేయడం జరిగింది. నాకైతే చాలా లాభదాయకంగా ఉంది. సో మీకు కూడా వాడమని నేను సజెస్ట్ చేస్తున్నాను. వీటి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా కావాలనుకుంటే అవి కానీ సిమిలర్ అలాంటివి కానీ ఏదైనా సరే ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ అభిప్రాయాల్ని, అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనే విషయాల గురించి సజెషన్స్ ఇవ్వడం మర్చిపోకండి కామెంట్స్లో. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.